వదినా వదినా, ఓ టమాటా నాలుగు పచ్చిమిరపకాయలు బదులుంటే ఇస్తావా అంటూ పక్కింటి సుబ్బాయమ్మ వడివడిగా వచ్చి అడిగింది. ఎక్కడున్నాయమ్మా, మేము కూరల టమోటాలు వాడడమే మానేసి చాలా రోజులైందంటూ ముఖాన చెప్పేసింది. చేసేదేమీ లేక ఆ పక్కనే ఉన్న ఎంకాయమ్మ ఇంటికి వెళ్లగానే ఏమి కొనేటట్లేదు, ఏమి తినేటట్లు లేదు, నాగులో నాగులన్నా అంటూ పాట పాడుతూ వంటగదిలో కుస్తీ పడుతుంది. సుబ్బాయమ్మను చూడగానే ఏంటంటూ నుసలతో సైగ చేసింది ఎంకాయమ్మ. రెండు టమోటాలు నాలుగు పచ్చిమిరపకాయలు అనగానే, ఇదిగోనమ్మా టమోటాలు కొనలేక కూరలో చింతపండు పులుసు పోస్తున్నానని చూపించింది ఎంకాయమ్మ. నేడు ప్రతి సామాన్యుడి ఇంటిలో కూరల వంటక తంటాలు ఇలా కానుస్తున్నాయి. కొద్ది రోజులుగా కూరల్లో కీలకమైన టమోటా పచ్చిమిరపకాయల ధరలు సెంచరీ దాటేశాయి. మిగిలిన కూరగాయలు హాఫ్ సెంచరీ దాటి సెంచరీకి చేరువలో ఉన్నాయి. కిలో టమోటా పట్టణాల్లో 120 రూపాయలు, గ్రామాల్లో 150 రూపాయల వరకు అమ్ముతున్నారు. పచ్చిమిర్చి 150 రూపాయలకు తగ్గేదేలే అంటున్నాయి. మిగిలిన కూరగాయలు కిలో 50 రూపాయల నుంచి 80 రూపాయల వరకు పలుకుతున్నాయి. ప్రభుత్వం రైతు బజారులో టమోటాలు రాయితీపై తూతూ మంత్రంగానే పంపిణీ చేస్తున్నారని వినియోగదారులు మండిపడుతున్నారు. చిత్తూరు కర్ణాటక ప్రాంతాల నుంచి జిల్లాకు టమోటాలు దిగుమతి చేస్తుంటారు. అక్కడ సాగు తక్కువ కావడంతో డిమాండ్ ఏర్పడిందని చెబుతున్నారు. ఈ టమోటా అనేది బయట 125-150 వరకు ఉంది కాబట్టి గవర్నమెంట్ సబ్సిడీ మీద ప్రజలకి తక్కువ రేట్ అందించే ఉద్దేశంతో కేజీ 50 రూపాయల చట్టన రైతు బజార్ల ద్వారా అందరికి పంపిణీ చేస్తుంది. అది మనకు కావాలకు వచ్చేసరికి 1.5 టన్ను మనకి శనివారం రోజు పంపిణీ చేయడం జరిగింది. ఒక 1 మంత్ 1.5 మంత్ వరకు కూడా టమోటా రేటు బాగా తగ్గింది అని చెప్పలేము. కొంతవరకు ఈ టమోటా రేటు తగ్గించే ఉద్దేశంతోనే మన సబ్సిడీ మీద అందరికి వాస్తవంగా నెల్లూరు జిల్లాలో నెల్లూరు, పొదలకూరు, కలిగిరి, వెంచమూరు మండలాల్లో కూరగాయలు అధికంగా సాగు చేస్తారు. కానీ అక్కడి కూరగాయల సాగు రైతులకు సరైన ప్రోత్సాహం లేకపోవడంతో సాగు తగ్గించారు. గతంలో కూరగాయల సాగు రైతులకు ఉద్యానవన శాఖ ఎన్నో రాయితీలు ఇచ్చి ప్రోత్సాహాన్ని అందించేది. కానీ గత 4 సంవత్సరాలుగా ఆ శాఖ నిర్వీర్యమైందన్న విమర్శలు ఉన్నాయి. ఈ ఫలితంగానే ప్రతి ఇంటిలో కూరగాయాలు తప్పడం లేదన్న ఆరోపణలు ఉన్నాయి. ఇప్పటికైనా ప్రభుత్వం కూరగాయల సాగు చేసే రైతులను ప్రోత్సహించాలని కోరుతున్నారు. ఇప్పటికే పెరిగిన నిత్యావసర సరుకుల ధరలతో ప్రజలు ఒకవైపు అల్లాడిపోతూ ఉంటే గోరు చుట్టు మీద రోగటి పోట్లాగా కూరగాయల ధరలు కూడా ఆకాశాన్ని అంటుతున్నాయి. ఇటువంటి స్థితిలో ప్రజలు తీవ్రమైనటువంటి ఇబ్బందులు పడుతూ ఉన్నారు. వీటిని అదుపులోకి తీసుకురావాల్సినటువంటి ప్రభుత్వాలు నిమ్మకి నీరు ఎత్తినట్టు ఉంటా ఉన్నాయి. ప్రధానంగా రాష్ట్ర ప్రభుత్వము ఉద్యానవన శాఖని నిర్వీర్యం చేసింది. గతంలో ఉద్యానవన శాఖ ఇటువంటి కూరగాయలు పండించే రైతుల్ని, ఆకుకూరలు పండించే రైతుల్ని ప్రోత్సహించడము, వాళ్ళకి గింజలు ఇవ్వడము, విత్తనాలు ఇవ్వడము, సబ్సిడీలో ఎరువులు ఇవ్వడము, అట్లనే వాళ్ళ రవాణాకి సంబంధించినటువంటి ఏర్పాట్లు కూడా గతంలో ఉద్యానవన శాఖ చేసింది. ఇప్పుడు ఉద్యానవన శాఖని నిర్వీర్యం చేయడంతో రైతులకి, కూరగాయలు పండించే రైతులకి ఎటువంటి ప్రోత్సాహాలు లేవు. ఇప్పటికే రైతు బజార్ లాంటి చోట్ల కూరగాయల రేట్లు తక్కువ ధరకు రావాలి. కానీ ప్రభుత్వం అనుసరిస్తున్నటువంటి విధానాల వల్ల, వాళ్ళ దగ్గర నుంచి కూడా రకరకాల పన్నుల పేరుతోటి మున్సిపాలిటీలు వసూలు చేయడం వల్ల తప్పని పరిస్థితుల్లో ఈరోజు కూరగాయల ధరలు పెరగడానికి అది కూడా ఒక కారణం అవుతా ఉంది. అందుకని రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే ఉద్యానవన శాఖని అభివృద్ధి చేసి రైతుల్ని ప్రోత్సాహాలు ఇచ్చి సబ్సిడీలు ఇవ్వడం ద్వారా ధరలు తగ్గి దాని మూలంగా ప్రజలు ఈరోజు కూరగాయలతోటి ఆహారం తినేటువంటి స్థితికి వస్తుందని చెప్పేసి మేము భావిస్తున్నాం.
డాక్టర్ రామస్వామి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ కావలిపట్టణ మరియు పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. డాక్టర్ ఎం రామస్వామి ట్రామా స్పైన్ కీళ్ల మార్పిడి స్పెషలిస్ట్. మోకాళ్ల మార్పిడి తుంటి మార్పిడి ఆపరేషన్లు చేయబడును. విరిగిన ఎముకలకు వెన్నుపూస ఆపరేషన్లు అత్యాధునిక పద్ధతుల ద్వారా చేయబడును. డాక్టర్ పి పుష్పిక గుండె ఊపిరితిత్తులు షుగర్ అండ్ రుమటాలజీ వ్యాధుల వైద్య నిపుణులు. డాక్టర్ టి సుదీప్ యాదవ్ జనరల్ మరియు ఎండోస్కోపీ అండ్ లాప్రోస్కోపిక్ సర్జరీ నిపుణులు. హెర్నియా పేగు జారుట 24 గంటల పేగు హైడ్రోసెల్ ఆపరేషన్లు చేయబడును. వెంటిలేటర్ తో కూడిన అధునాతన ఇంటెన్సివ్ కేర్ యూనిట్ ఐసీయు. డాక్టర్ వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ పథకం ద్వారా అర్హులైన వారికి ఉచితంగా ఆపరేషన్లు చేయబడును. డాక్టర్ రామస్వామి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ విష్ణులయం వీధి కావలి